ఇస్తున్నామున మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలాగనే మరి ఈరేశాలయం ప్రార్థనా మందిరం అమర్తలూరు ఆ సంఘం తరఫున కూడా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మీరు ప్రార్థించి మరి మీ ప్రార్థన వలన నేను కూడా ఈ స్థలానికి రాగలగటానికి ప్రభు చూపిన కృపకు నేను ఎంతో వందనిస్తుడిని అలాగే నా అన్న మొదటిసారి మా దగ్గరికి వచ్చినప్పుడు అన్న వచ్చారు కదా మొదటిసారి మా దగ్గరకు వచ్చినప్పుడు అన్న మా మందిరం యొక్క దేని స్థితిని చూశారు అవునా మా మందిరం ఎలాగుండేదంటే చిన్న రేకులు అడ్డం పెట్టుకొని తడికలు అడ్డం పెట్టుకొని బ్యానర్స్ వేసుకొని అందులో జరుపుకున్నాం ఒక్క సెంటు స్థలంలోనే ఇప్పుడు అది రెండున్నర సెంట్లు అయింది అప్పుడు మేము పది మందే కూడుకునేవాళ్ళం ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై మంది చిల్లర మొత్తం వస్తే నలభై మంది అవుతారు అందరు రారు కదా కొంతమంది వస్తారు కొంతమంది రారు కాబట్టి అట్లా ముప్పై మంది మేము మనం ప్రభుబరులోకి వెళ్ళక మునుపు దేవుని వాక్యం అనుసరించి మన జీవితాన్ని సరిపోల్చుకొని దేవుని వాక్యంలోనికి మనం ప్రవేశిస్తాం యోహన్ సువార్త ఆరో అధ్యాయం యోహన్ సువార్త ఆరో అధ్యాయం యోహన్ సువార్త ఆరో అధ్యాయం యాఫై నాలుగో వచ్చిన యాభై నాలుగో వచ్చిన అందులో చదువుదాము నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య గలవాడు అంత్య దినమున నేను వానిని లేపొదును మత వార్త ఇరవై ఆరో అధ్యాయం దీనికి అనుసంధానంగా మరొక మాటను మనం చదువుకుందాం ఇరవై ఆరో అధ్యాయం మతేశ్వర వార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నుండి ఇరవై తొమ్మిదో వచ్చినం వరకు మార్చి మార్చి చదువుతాం ఇరవై తొమ్మిదో వచ్చిన అందరం చదువుదాం ఇరవై ఆరు వచ్చిన నేను చదువుతాను ఇరవై ఏడు మీరు చదవండి ఇరవై ఎనిమిది నేను చదువుతాను ఇరవై తొమ్మిది అందరం చదువుదాం వారు భోజనం చేయచుండగా ఏసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి వీరిచ్చి తన ఇచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను ఆర్యన కృత్రజ్ఞత ఆస్తులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరు త్రాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసం కృతదిగా త్రాగుదిన వరకు ఇకనో దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను ప్రార్థన పరిశుద్రువణి తండ్రి కృపయ కనికరింగుల దేవా ఆకాశ మహాకాశములు అద్భుత అద్భుతకరుడా అత్యున్నతమైన సింహాసనాశనుడనే శ్రీ క్రీస్తు ప్రభువాన్ని ఘనత వహించిన మీ నామమును పాడి పొగడి కీర్తించే నిన్ను మాత్రమే కొనియాడేటట్లు నన్ను చేసినందుకై స్తోత్రాలు నీ శక్తి నీ యొక్క సార్వభౌమ అధికారం కిందకి నీ ప్రభావం నీ మహిమను వెదుగుతూ దేవా మా జీవితాల్లో ఒక నూతన దినాన్ని మీ పునరుద్ధాన శక్తిని మీరు మాకు అనుగ్రహిస్తూ ఈ దినాన నన్ను కూడా మీ ప్రజలతో చేర్చినందుకు ఐ స్తోత్రాలు ఎప్పుడో ఎక్కడో నశించిపోవాల్సిన నన్ను వేదిక రక్షించారు నన్ను కనుగొన్నారు నా ఇంటో ఉన్నారు నాతో పాటు ఉన్నారు అలాగనే నా జీవితంలో నన్ను పవిత్రపరిచారు నిజంగా ఎంతో గొప్ప కార్యములు మీరు చేశారో వాటన్నిటిని బట్టి నేను ఆరాధించి పూజిస్తున్నాను నాకు మీరు చేసిన మేలు ఉపకారం ఎన్నో గొప్పవి వాటిని వివరించి చెప్పేదని అనుకుంటుని కానీ అవి లెక్కకు ఉన్నాయి నిజంగా వీటన్నిటిని బట్టి నేను కృతజ్ఞత నిన్ను ఆరాధిస్తున్నాను నిన్ను పూజిస్తున్నాను నేను కీర్తిస్తున్నాను నిన్ను ఘనపరుస్తున్నాను నిన్ను మహింపరుస్తున్నాను నీ జ్ఞానము నీ ఐశ్వర్యం నీ ప్రభావ మహిమలు వాటన్నిటి నుంచి వర్ణించడానికి వీలు పడిన నా జీవితంలో నిజంగా ఒకనాడు నేతో కూడా ఉంటానని శుభప్రదమైన నిరీక్షణ ఆరాధిస్తున్నాను నిజంగా తండ్రి ఇటువంటి మీ ప్రజలతో కూడా చేర్చినందుకు అయిస్తూ రావంలో వేటపాలంలో మీరు నాకు అనుగ్రహించిన సహవాసాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాను మీ ప్రజల యొక్క ప్రేమ వారి యొక్క అనురాగం ఈ దినాన్ని నేను కూడా రుచి చూడగలటాన్ని కృపించినందుకై స్తోత్రము నిజంగా రుణం తీర్చలేను ఎప్పటికీ నేను రుణస్తో కనుక నేను నిన్ను పూజిస్తూ గనపరుస్తున్నాను ఈ చదువుబడిన భాగమును కూడా మీరు ఆస్వాదించాను మా వెనుకల్లో దీవనికరంగా చేయమని మీ రక్తదారు నా మీద ఉంచమని దేవా పాప నేను నా నోటిని కాల్చమని మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాట్లాడగలడని సాయం చేయండి యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామంలోని మిమ్మల్ని స్థుతిస్తూ వినియమత పడకను ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ చదవబడిన రెండు భాగాలు చాలా లోతైన ఆత్మీయమైన సంగతులు ఉన్నాయి ఇది చెప్పాలని చాలా కుతూహలంగా ఆశతో ఉంది కానీ ప్రాణం సహకరించట్లేదు కానీ దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కృప నన్ను బలవంతం చేస్తుంది ఈ విషయాలు చెప్పకపోవటం కూడా ఇది నాలోటే అని చెప్పచ్చు చెప్పలేకపోవడం కూడా నా బలహీనత అని చెప్పచ్చు కానీ దేవుని ఆత్మ ఎవరిని ఎప్పుడు ఎట్లా సంధిస్తుందో తెలియదు ఏ రూపంలో మాట్లాడుతుందో తెలియదు అది ప్రేమతో చెప్పొచ్చు గద్దించి చెప్పొచ్చు కేకలు వేసి చెప్పవచ్చు ఇంకా చెప్పాలంటే కొట్టి కూడా చెప్పొచ్చు దేవుని ప్రేమ అలాంటిది కొట్టచ్చా అని అంటారు వినకపోతే యేసు ప్రభు ఎవరేం చేశాడు దేవాలయంలో పావురాలు అమ్ముతున్న రూకులు మార్చేవాళ్ళని నిజమేనా కొరడా తీసుకున్నాడా కొట్టాడంతే చల్లా చెదర లేపేశాడు అన్నిటిని ఎక్కడ కూర్చునే నువ్వు దేవుని మాటను ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే నీతో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతాడు దాన్ని నువ్వు గ్రహించకపోతే ఫైనల్ డిసిషన్ కొరడానే కావచ్చు అయితే కొరడా కంటే కూడా దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు ఈరోజు తన ప్రేమ వాక్ కనికరం కలిగిన మాట ప్రభుని వినిపింపజేస్తుండొచ్చు ఇప్పుడు చదువును బాగోలోకి వెళ్దాం మత శువార్త ఇరవై ఆరో అధ్యాయంలో ఆఖరి మాట మనం చదువుకున్న మాటలో ఆఖరి మాట నా తండ్రి రాజ్యంలో మీతో కూడా త్రాగు దినం వరకు నేను మరలా దాన్ని త్రాగను యేసు వారి యొక్క రక్తము ఆయన యొక్క శరీరం భూమి మీద ఉన్నప్పుడు అందరూ భోజనం చేస్తున్నారు భోజనం చేసే సందర్భంలో ఆయన ఈ మాటకు జ్ఞాపకం చేశాడు ఆయన ఒక రొట్టెని పట్టుకొని ఆ రొట్టెని విరిచి ఇది నా శరీరం ఆ రొటీన్ తీసుకొని దానికి సాదృశ్యంగా ఉన్న దాన్ని చెప్తున్న మాట ఆయన శరీరం తర్వాత ఆయన ఒక గిన్నెను పట్టుకొని ద్రాక్ష రసమే కానీ ఇది నా రక్తం ఇది కృత్త నిబంధన పాత నిబంధన కాదు కృత్త నిబంధన దీన్ని మీరు చేయండి అని చెప్పి అది అందరికి ఇచ్చాడు అక్కడ కూర్చుని అందరితో అన్న మాట ఏంటంటే దేవుని రాజ్యంలో మీతో కూడా అన్న మాట మాట్లాడాడు చాలా మంది వాక్యాన్ని గ్రహిస్తారు కానీ దాని లోతైన భావాన్ని గ్రహించలేరు ఆ గ్రహింపులోనికి రావడానికి ఎప్పటికొస్తారని అంటే సగ జీవితం లేదా ముప్పావు జీవితం అయిపోయిన తర్వాత అప్పుడు నిదానంగా ఆలోచిస్తాం మూడు వంతుల జీవితం అయిపోయిన తర్వాత లేదా సగ జీవితం అయిపోయిన తర్వాత లేదా ఎండింగ్ ఆఫ్ ద పాట్ నీ జీవితంలో అంత్య దినాన దాన్ని గుర్తిస్తావు అప్పటి వరకు దాన్ని గ్రహించలేవు ఆ గ్రహింపులకు రావడానికి దేవుడు నీకు ఇచ్చిన వాటన్నిటిలో నువ్వు ఏది ప్రాముఖ్యంగా తలుస్తావో అది నీకు అబద్ధంగానే కనపడుతుంది మళ్ళీ చెప్తున్నాను నువ్వు ఏది ప్రాధాన్యత గ్రహిస్తావో ఏదైతే ఎక్కువ ప్రాధాన్యతనిస్తావో దేన్ని ఎక్కువ ప్రేమిస్తావో అది నీకు అబద్ధంగా కనపడుతూ ఉంటుంది నువ్వు మరణం దగ్గరికి వస్తావు చూడు మరణం సత్యం అవుతుంది మళ్ళీ చెప్పనా మరణమే అవుతుంది నువ్వు బ్రతుకుతున్న దినాలన్నీ కూడా అబద్ధమే ఇంతకుముందు కూడా చెప్పాను మనం బ్రతుకుతున్న దినాలన్నీ కూడా అబద్ధమే నువ్వు బ్రతకాలంటే అబద్ధంగా జీవిస్తున్నట్టే అందుకనే శిష్యులు ఈ మాట అన్నారు నిజమైన ఆహారం నేనే అని వేసుకునేవారంటే అది మాకు ఇవ్వయ్యా అని వెంటనే అడిగారు నన్ను తినేవాడు వాడు ఎల్లప్పుడూ జీవించును అని అనగానే అది మాకు ఏయ్యా అని అడిగారు వెంటనే మనిషి ఆశకు హద్దులు లేవు తెరిజినో పుల్ స్టాప్ దానికి అంతం లేదు అందుకని నన్ను తినువాడు నిత్య జీవం గలవాడు అని ఎప్పుడైతే అన్నాడో నిజమైన ఆహారం నేనే అని ఎప్పుడైతే అన్నాడో వెంటనే శిష్యులు అన్న మాట ఏంటంటే అది నాకు ఇవ్వు ఆ నిత్యజీవం కలిగినది నాకు ఇవ్వు అని అడిగారు భావాన్ని గుర్తించలేదు కానీ భౌతికమైన ఆహారాన్ని గుర్తించారు అందుకనే యేసుప్రవ్వారు భోజనం చేసే సమయంలో వారిని కలిశాడు భోజనం చేసే సమయంలో బ్రతకటానికి తినాలి కానీ కడుపు కోసం తినకూడదు బ్రతకటానికి తినాలి కానీ కడుపు కోసం తినకూడదు కాబట్టి బ్రతకటానికి తినాలనుకున్న వారేమో కొంచెం తిన్నా బాగానే ఉంటారు జపనీస్ జపాన్లో నివసిస్తున్న వారు ఇప్పుడు కూడా సగం ఆకలితోనే లిగుస్తారు జపాన్లో నివసిస్తున్న ప్రతి పౌరుడు నువ్వు టచ్ చేసి అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా సగం ఆకలితోనే లెగుస్తారు ఎందుకో తెలుసా వారు పని మీద దృష్టి పెడతారు ఇరవై ఐదు నిమిషాలు కష్టపడి పనిచేస్తారు ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకుంటారు ఇరవై ఐదు నిమిషాలు కష్టపడి పనిచేస్తారు ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకుంటారు మళ్ళీ ఇరవై ఐదు నిమిషాలు కష్టపడి పని చేస్తారు మళ్ళీ ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకుంటారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బ్రతకటం కొరకు భోజనం చేయటం వేరు కడుపు కోసం భోజనం చేయటం వేరు కానీ శిష్యులు యేసు ప్రభు వారు ఉన్నంత కాలం ఆయన ఇంకో మాట కూడా అన్నాడు ఏమన్నాడు తెలిసిన పెళ్లి కుమారుడు ఉన్నంత కాలం ఎవరైనా ఉపవాసం ఉంటారా అన్న మాట వాడాడు పెండ్లి కుమారుడు వారితో పాటు ఉన్నంతకాలం ఎవరైనా ఉపవాసం ఉంటారా అన్న మాట వాడాడు అంటే పెండ్లి కుమారుని ఇంట కరువు ఉంటుందా ఉదయం టిఫిన్ టీ బెడ్ మొదలవుద్ది మొదలవుద్దనుకుంటున్నాను నేను అనుకోవటం పెండ్లింట్లో కరువు ఉంటుందా చెప్పరేంటండి పెళ్ళింటికి పెళ్లింటికి వెళ్ళినట్టు అసలు ఉండదు ఎందుకంటే ఉదయాన్నే ఎలాగానే టీ తాగావా తర్వాత టిఫిన్ చేసావా టిఫిన్ చేసిన తర్వాత భోజనం అయిందా ఇక వరుస పెట్టి అన్నీ మనకు అప్పగించలే మనకు కడుపు ఖాళీ లేదన్నా వినడు తిన్నావా తినలేదా నిజం చెప్పు అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి పెండ్లు కుమారుడు వారితో కూడినంత కూడినంతకాలం ఉపవాసం ఉంటారా అని అనే మాట ఉపయోగించాడు అంటే ఏసుప్రభు కాలం శిష్యులు యేసుప్రభుని ఎలాగ అనుసరించారు అని అంటే వారు ఎలా అనుసరించారు అంటే భోజనం కొరకే వారు అనుసరించారు అందుకనే గలలయ ఇద్దరిని ఉన్నాడు యేసుప్రభు వారు కానీ గలలయ అద్దరిన శిష్యులు ఉన్నారు గలియ అద్దరి చేపలు పట్టడానికి వెళ్ళారు కానీ యేసుప్రభువారు గలలియ ఇద్దరి నుంచి అద్దరికి ఎప్పుడుకెళ్ళాడో తెలియదు వాళ్ళ దగ్గరికి ప్రత్యక్షమయ్యాడు అద్దరిని ఉన్న యేసుప్రభు శిష్యుల దగ్గరికి హఠాత్తుగా ప్రత్యక్షమయ్యి వారితో సంభాషిస్తున్నాడు వాళ్ళతో మాట్లాడుతుంటే వారు వెంటనే మాట ఏంటి తెలుసా ప్రభువా నువ్వు ఇద్దరికి ఎప్పుడు వచ్చావు అన్న మాట వాడగానే వాళ్ళు అప్పుడు ఏం చేస్తున్నారు తెలిసిన భోజనం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు అప్పుడు భోజనం చేస్తున్నారు అప్పుడు ఏసు ప్రభు అద్దరిని ఉన్నాడు అనుకున్నారు కానీ ఇద్దరికి వచ్చేసాడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు వాళ్ళతో పాటు ఉన్నాడు వాళ్ళతో పాటు భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర కలుసుకోగానే వాళ్ళు అన్న మాట ఏంటి తెలిసిన మీరు జీవించేదాని కోసం భోజనాన్ని మీరు ప్రేమించొద్దు చూడండి యోహోన్సు వార్త ఆ రోజు ఏహోన్ సువార్త ఆరో అధ్యాయం ఏడవ అధ్యాయంలోనే మన్నించండి ఆరో అధ్యాయంలోనే ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినా సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని అంటే అద్దరిని ఉన్నాడు ఆయన ఇద్దరికి వచ్చేసాడు సముద్రపు ఇద్దరిని ఆయనను కనుగొని బోధకుడ నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చి తిని అడుగా మీరు సూచనలను చూచడం వలన కాదు కాని రొట్టెను భుజించి తృప్తి పొందటం వల్లనే నన్ను వెదకొచ్చున్నారని మీతో నిశ్చయంగా అంటే రొట్టెని చూచి వెతుకుతున్నారు అని అంటాడు సూచనలను చూసి మీరు ఆశ్చర్యపడుతున్నారు యేసు ప్రభుత్వ అద్దరు ఉన్నాడు అనుకున్నాడు కానీ ఇద్దరికి వచ్చాడు ఇద్దరికి వచ్చేసరికి ఆయన చూడగానే ఆశ్చర్యం వేసింది నువ్వు ఎట్లా వైపుకి అద్దరిని ఉన్నావు కదా బోటే ఇద్దరిని ఉంది మేము చేపలు పట్టడానికి వచ్చాం మేము బోడో చేస్తున్నాం కానీ నువ్వు వచ్చేసావు ఎట్లా వచ్చావు ఆయన ఇద్దరికి వచ్చినందుకు మీరు సూచనలు చూడటం ఆపండి మీరు సూచనలు చూడటం కొంతమంది ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకుంటారు ఏమన్నా బాగా పాస్ అవ్వాలి అని కానీ ఏ రోజు ప్రార్థన కోడికి రాడు ఏ రోజు ప్రార్థనలో ప్రార్థించిన అనుభవం ఉండదు కనీసం బైబుల్ చదవడు కానీ పిల్లలకు మాత్రం మంచి మార్కులు రావాలని ఆశపడటం సూచక్రియ కాదా సూచన కాదా పైగా ఇంకోటి ఏం పెట్టిందో ఐ లవ్ యూ జూజెస్ అని అట్ట మీద రాసుకొని వెళ్తే సరిపోద్దా ఏసయ్య నేను నేను ప్రేమిస్తున్నాను కీచేని తగిలించుకొని తిరిగితే సరిపోద్దా నీ జీవితంలో యేసు ప్రభుని చూపించేటప్పుడు ఎలా చూపిస్తావు ఒక సింబాలిక్గా చూపిస్తావు ఒక సూచనగా చూపిస్తావు ఐమ్ ఎ క్రీస్టియన్ అని నేను క్రీస్తుని అంబడించేవాడిని ఒక సూచిని చూపించడం కోసం ఒక వాక్యం రాసుకుంటావు లేకపోతే ఒక కీచైన్ అనుసరిస్తావు లేకపోతే ఏదైనా ప్యాడ్ మీద రాసుకుంటావు కానీ నిజ జీవితంలో సూచనలు చూడటం ఆపండి అవి చూపించొద్దు వాటి వల్ల ప్రయోజనం లేదు నువ్వు సూచనలు చూస్తున్నావేమో ఎలాగా ఇది జరిగితే నేను దేవునికి ఇస్తా ఇలా జరిగితే దేవునితో నేను సావసినిస్తా ఇలా చేస్తే సేవకుని నేను గిఫ్ట్ ఇస్తా లేకపోతే ఇంకోటి చేస్తా మందిరానికి ఇంకోటి చేస్తా సూచనలు ఆపు నీకు సూచన వల్ల ప్రయోజనం లేదు నీ సూచనలు ఏంటి అని అంటే ఆయన అంటాడు రండి ఇప్పుడు చూద్దాం ఇరవై ఏడవ వచ్చిన క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి ఆ నిత్య జీవం కలుగు చేయు అక్షయమైన ఆహారము దానికోసం మీరు కష్టపడండి క్షయమైపోయే దానికోసం కాదు మీరు సూచనలు దేనికి చూపిస్తారంటే క్షయమైపోయే మీ దేహం ఎక్కడ కనపడుతుంది రేపొద్దున అతను కనపడకుండా వెళ్ళిపోయాడు మన ఇంట్లో ఒక గ్రీటింగ్ కార్డు కూడా పెడతారు ఏమని మనం చచ్చిపోయామనుకో మన మరణం పొందేమనుకో మనం చావంలే కానీ మన మీద దేవుని పేరు పెడతారు చచ్చిపోయిన తర్వాత అతడు తన ఇంటికి వెళ్ళాను తన సేవా దినాలు పూర్తి చేసినప్పుడు ఇంటికి వెళ్ళాడు లేకపోతే ఆత్మ తాను దయచే దేవుని వద్దకు తిరిగి వెళ్ళిపోయింది ఇలాంటి పేర్లు పెడతారు మంచి పోరాటం పోరా పోరాడాను నా కడు పరుగు కడముట్టించాను ఇలాంటివి కొన్ని పెడతారు ఈ క్యాప్షన్స్ అన్ని ఉపయోగం లేదు నీ ఆత్మీయ జీవితానికి అక్షయమైంది కావాలి క్షయమైపోయేది కాదు ఇక్కడ సూచనలు కాదు కావాల్సింది ఆయన్ని కనుగొనటం ఆయన్ని ఎరిగి ఉండటం ఆయన్ని వెతకటం ఎలా వెతకాలి అని అంటే అక్షయమైన దాని కొరకు వెతకాలి అక్షయమైన దాని కొరకు వెతకాలి ఈరోజు నువ్వు దేన్ని వెతుకుతున్నావు క్షయమైపోయేదా అక్షయమైన దాని కొరక నువ్వు దేన్ని వెతుకుతున్నావు చాలా మంది వెతికేటప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టుకుంటాడు ఎలా ఎగ్జామ్స్ పెట్టుకుంటారంటే ఎగ్జామ్స్ అట్లా దేవునికి కూడా పెడతారు మళ్ళీ పైపెచ్చు ఆయనకు కూడా ప్రశ్న వేస్తారు ఈ ప్రశ్నలకు నీ దగ్గరే సమాధానం లేదు కానీ దేవునికి కూడా ప్రశ్న వేస్తారు ఎందుకని అట్లా పుట్టించావు ఎందుకని ఇలా చేసావు ఇలా చేయకపోతే బాగుండు అలా చేస్తే బాగుండగా ఇలా చేస్తే నీకు ఇచ్చేదాన్ని లేకపోతే నీకు చేసేదాన్ని నీకు ఇచ్చేదాన్ని లేకపోతే నీకు కృతజ్ఞత కలిగి ఉండేవాడిని ఇలాంటి మాటలు వస్తుంటాయి చాలా మంది ఈ సూచనలు వీటి వల్ల నీకు ఉపయోగం లేదు వెతికితే సంపూర్ణంగా వెతుకు దేవుని దాని వల్ల నీకు మేలుంది అక్షయం ఆయన దాన్ని వెతుకుతున్నట్టు లెక్క ఒక ఆయన ఆస్ట్రేలియాలో ఒక ఎనలిస్ట్ బైబిల్ స్కాలర్ ఈ మాట అన్నాడు ఏమన్నాడంటే చర్చ్లో ఉండాల్సినవన్నీ కూడా బయట ఉన్నాయి బయట ఉండవలసినవన్నీ కూడా చర్చ్లో ఉన్నాయి కాబట్టి చర్చ్లో ఉండవలసినవి చర్చ్లో లేవు కానీ బయట ఉండవలసినవి చర్చిలో ఉన్నాయి ఆయన బాధపడుతూ అన్న మాట ఎంతో తెలుసా వాస్తవానికి మన మనసు ఇక్కడ ఉంటుంది కానీ మన భౌతికంగా ఇక్కడ ఉంటాం కానీ మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది ఎన్నో కోరికల వైపు తిరుగుతుంటుంది ఎన్నో ఆశల చుట్టూ తిరుగుతుంటుంది కానీ నువ్వు వెతికేది సంపూర్ణంగా వెతకటంలో నువ్వు వెతికితే ప్రభు నీకు అనుగ్రహిస్తాడు అది అక్షయమైందిగా ప్రభు నీకు ఇస్తాడు క్షయమైపోయేది ఎప్పుడు ప్రభు ఇవ్వలేదు ఆయన ఎప్పుడు క్షయమైన దాని కొరకు ఆయన నీ ముందుకు రాలేదు అక్షయంగా ఉండేదాని కోరిక ఆయన సిద్ధపరిచినాడు ఇంకా దీన్ని ఇంతటితో ముగిస్తాను ఎందుకు దీన్ని ముగిస్తాను అంటే మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది భోజనం దేని కొరకు అని అంటే దాని కొరక అక్షయమైన దాని కొరక రెండు విషయాలు దాని కొరక అక్షయమైన దాని కొరక ఇప్పుడు ప్రభు శరీరం అని నువ్వు తలంచేటప్పుడు క్షయమైందిగా ఆలోచిస్తున్నావా అక్షయమైందని ఆలోచిస్తున్నావా నువ్వు ప్రభుబల్లోకి వెళ్ళేటప్పుడు ప్రభు శరీరం అని వివచించి తిని త్రాగుతున్నావా లేకపోతే అక్షయమైందేలే అన్నట్టుగా తిని త్రాగుతున్నావా ఈ రెండు విషయాలు ఈ మొదటి విషయం ముగించాను రెండో విషయంలో వెళుతున్నాను ఏంటి రెండో విషయం అని అంటే ఇప్పుడు మనం చదువుకున్న భాగంలోకి వెళ్దాం ఏంటి భాగం యోహన్ యోహన్ రా యోహన్ రాసిన సువార్త యోహన్ రాసిన సువార్త ఈ రెండవ భాగంలో మనం నాలుగు విషయాలు తెలుసుకుంటాం ఏంటి నాలుగు విషయాలంటే అంత్య దినాన్ని నేను వాణిని లేపదును అక్షయమైనది లేపబడుతుంది క్షయమైపోయింది ఇక్కడే ఉంటది గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను అక్షయమైనది ఎప్పుడు ఉంటది లేపబడుతూనే ఉంటుంది క్షయమైపోయేది ఇంకెప్పుడు కనపడదు జ్ఞాపకం చేసుకోనండి క్షయమైపోయేది ఇంకెప్పుడు కూడా కనపడదు అక్షయమైంది ఎప్పుడు తిరిగి లేస్తూనే ఉంటుంది రండి యోహన్ స్వార్త పదకొండో అధ్యాయంలో మార్తా మరియలు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఆయనకు ఒక మంచి తమ్ముడు ఉన్నాడు ఆయనకు మంచి తమ్ముడు ఉన్నాడు ఆయన పేరేంటి బాగా తెలుసు మీకు కాబట్టి ఇంత మంచి లాజర్ గురించి అక్కలకి తెలుసు అన్నలు ఒక్కడు మాట్లాడలేదు ఎందుకంటే అంటే బాగా ప్రేమ అక్కలకి కాబట్టి ఇప్పుడు వీళ్ళ జీవితంలో ఇద్దరు అక్క చెల్లెళ్ళ యొక్క జీవితంలో ఒక తమ్ముడు ఉన్నాడు అతడు యేసు ప్రభుకు మంచి స్నేహితుడు ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ తెలుసా మీకు ఈ సంగతి అక్కలకు తెలుసా లాజర్ యేసుప్రభుకి స్నేహితుడు అన్న సంగతి తెలుసా మీలో ఎంతమంది తెలుసు ప్రభుకు మంచి స్నేహితుడు అన్న సంగతి ఎంతమంది తెలుసు చూద్దామా రండి ఏమో స్వార్త పదకొండవ అధ్యాయం పదకొండవ వచ్చాను ఆయన మాటలు చెప్పిన తర్వాత స్నేహితుడైన లాజరు స్నేహితుడైన లాజర్ యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ నీకు లోకంలో స్నేహితులు చాలా మంది ఉంటారు కానీ వాళ్ళు మంచివాళ్ళు కాకపోవచ్చు మంచివాళ్ళు ఉండొచ్చు కొంతమంది నమ్మక ద్రోహం చేయొచ్చు కొంతమంది నమ్మకంగా ఉండొచ్చు కానీ యేసు ప్రభుతో స్నేహం చేయగలిగిన వాడంటే లాజరే యేసు ప్రభుత్వ లాజరు స్నేహం చేశాడని అంటే అతన్ని మరణ బలము నుండి కూడా విడిపించాడు అని చెప్పాలి ఎవరిని లాజర్ని ఎందుకని ఒక మంచి స్నేహితుల కొరకు ప్రాణం పెట్టగలిగేవాడు ఎవడను ఉంటే చూడాలి ఒక మంచి స్నేహితుల కొరకు తన పొరుగు వాడు ప్రాణం పెడతాడా లేదా అనేవాడు చూడాలి చచ్చినోడు కూడా తిరిగి లేసి యేసు ప్రభు యొక్క మరణాన్ని చూసిన వాడు ఉన్నాడంటే లాజర్ ఒక్కడే ఒక్కడే యేసు ప్రభుకు నువ్వు నిజమైన స్నేహితుడువా స్నేహితురాలువా యేసు ప్రభుత్వ పారిపోయేవాళ్ళు కాదు యేసు ప్రభు ప్రార్థన అంటే దేవుని సంఘం అంటే దేవుని సేవకులు అంటే దేవునితో సహవాసం అని అంటే పారిపోవడం కాదు కానీ యేసు ప్రభుత్వం గడపగలిగేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఒకే ఒక్క వాడు లాజర్ ఎలాగ ఈ మాట చెప్పగలుగుతానంటే మృతుల్లో నుండి లేచిన తర్వాత లాజర్ యేసు ప్రభుత్వం ఎక్కువ స్నేహం చేశాడు ఎక్కువ స్నేహం చేశాడు ఎలాగంటే అడుగడుగున 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 ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడ ముందు ఎవరిని పెట్టుకుని నడుస్తున్నాడు అంటే లాజర్నే పెట్టుకుని నడుస్తున్నాడు ఎందుకు లాజర్ని పెట్టుకుని నడుస్తున్నాడు అంటే ఇతని నేను లేపాను ఇది రుజువు ఇతడు మరణం నుంచి లేపబడ్డాడు ఇది రుజువు అనే దానికోసం అతను ముందు నడుస్తుంటే ను కూడా చంప చూశారంట వాళ్ళు ను చంపేస్తే అసలు రుజువు లేకుండా పోతుంది కదా లాజర్ని చంపేద్దాం అనుకున్నాడు ఒక పార్టీ కోసం ఒక కార్యకర్త పనిచేసే వాళ్ళని చూస్తాం ఆ కార్యకర్త బాగా చేశాడంటే వాడి మీద గురుంటది కంపల్సరిగా ఉంటది కానీ యేసు ప్రభు పార్టీకి ఎవరు కార్యకర్త తెలిసిన యాజ్ అ గుడ్ ఫ్రెండ్ లాజర్ నువ్వైతే ఎంత బాగుంటది నువ్వైతే ఎంత బాగుంటది అక్క నువ్వైతే ఎంత బాగుంటుంది యేసుప్రభుతో స్నేహితురాలుగా ఉండడానికి నువ్వు ముందు నడుస్తావు యేసు ప్రభుకి నిజమైన కార్యకర్తగా నిజమైన ప్రభుకు తగిన స్నేహితులుగా నువ్వు ముందు నడిస్తే ఎంత బాగుంటుంది ఆయన ముందు నడుస్తున్నంతసేపు నా యేసు ప్రభు ఉండడు నేను చేస్తే మళ్ళీ లేపుతాడు నేను జస్తే ఏసుప్రభు నన్ను లేపుతాడు అంతే నన్ను చంపట్రం ముందు నన్ను చంపితే అప్పుడు నా యేసు ప్రభు ఉన్నాడు ఆయన నన్ను లేపుతాడు ఆ నిరీక్షణ ఎంత గొప్పదో చూడండి కొన్న ఒక గొప్ప నిరీక్షణ ఈరోజు ఒక విశ్వాసి ఉండాలి ప్రతి విశ్వాసికి ఉండాలి యేసు ప్రభు అతనితో పాటు నడుస్తున్నా సేపు ఎలాగో ఉందనంటే ఆయన ఎక్కడుంటే అక్కడ లాజర్ ఉన్నాడు చూడండి లాజర్ కూడా ఎక్కడ స్నేహితుడుగా ఉన్నాడు అంటే భోజనం బల దగ్గరే ఉన్నాడు భోజనం బల దగ్గరే ఉన్నాడు నువ్వు ఈ రోజున ప్రభు బలలో పొందుతున్నావు కదా ఈ రోజు నువ్వు నువ్వు పాలు పాల్పొందుతున్నావు కదా నువ్వు నిజమైన స్నేహితుడు అయితే ఆయన పాలు పొందుతున్నావు కదా ప్రభుకు ముందు నువ్వు నడవాలి కదా అన్ని కార్యాల్లో అన్ని పరిస్థితుల్లో దేవుని సేవకునితో పాటు దేవుని ప్రజలతో పాటు దేవుని బల్లకి ఎంత ఉంటున్నావో దేవునితో భోజనం ఎట్లా చేస్తున్నావో ఆ భోజనానికి తగినట్టుగా నువ్వు కూడా ముందు ఉండాలి కదా అన్నిటిలో వస్తున్నావా ప్రార్థన కోడికలకు బైబిల్ పట్టణానికి లేదు చాలా పనులు ఉన్నాయి చాలా అవసరాలు ఉన్నాయి ఇది చేయకపోతే వాళ్ళు ఇస్తారా ఇది చేయకపోతే దేవుడు మాత్రం ఏం చేస్తాడు గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే ఎట్లా అనేవాళ్ళు లేకపోలేదు నేడు తిన్నాళ్ళు ఇలాంటి వారే ఉన్నారు నీ విశ్వాసానికి తగిన బుద్ధి అది కాదు నీ బుద్ధి మార్చుకుంటే చాలా సంతోషం ప్రభు కూడా సంతోషిస్తాడు నువ్వు ఆయన రక్తమాసాల్లో పాల్పొంది బల దగ్గరకు వచ్చినావు ఆయనతో పాటు నువ్వు స్నేహం చేస్తున్నావు అంటే బల దగ్గర కూర్చున్నావు అని అర్థం నువ్వు చచ్చి బ్రతికావు వాస్తవంగా చెప్పాలంటే ఆరాధన చేస్తాం కదా కొంతమంది ఏమని చచ్చిన వాడిని నన్ను బ్రతికించే లేపవు ప్రభు అని చెప్తాం కదా ఆరాధనలో కాదు గొప్పలు చెప్పడం ప్రభు బల దగ్గర కూడా చెప్పగలిగే దమ్ము ఉండాలి ధైర్యం ఉండాలి మొత్తం విషయం రండి యోగన్ స్వార్థ ఆరో అధ్యాయం యోగన్ స్వార్థ ఆరో వచ్చాయని ముప్పై ఎనిమిదో వచ్చిన ఏసుప్రభార్ అంటున్నాడు నా ఇష్టమును నెరవేర్చుటకు నేను ఈ లోకానికి రాలేదు నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగవచ్చి తని నాకు అనుగ్రహించిన వాటన్నిటిలో నేను ఏమీ పోగొట్టుకొనక అంత్య నేను వాటిని లేపటే చూడండి దేవుని చిత్తాన్ని చేయటంలో యేసు ప్రభుకున్న సంకల్పం ఏసు ప్రభు నిజమైన ఆహారం అన్నాడు కదా యేసు ప్రభు నిజమైన పానం అన్నాడు కదా కాబట్టి వాటి తిని త్రాగువాడు ఎప్పుడు నిత్య జీవం గలవాడు అన్నాడు కదా ఇప్పుడు నువ్వు మృతుల నుంచి లేపబడ్డావు ఎలాగన్నా బాప్తీసం ద్వారా నువ్వు తిరిగి జన్మించబడ్డావు ఒకవేళ ఇక్కడ బాప్తీసం తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఏసుప్రభు నందు నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు మృతుల నుంచి లేచినట్టే లెక్క నువ్వు లేపబడలేదు అని అంటే ఇంకా నువ్వు బాబు తీసుకోలేదని తీసుకోలేదు అని అర్థం ఇంకా నీ పాపలు నిలిచి ఉన్నాయని అర్థం కాబట్టి నువ్వు సాక్ష్యం ఇ ప్రభు కొరకు ఇంకా నువ్వు జీవిస్తున్నట్టు కాదు గుర్తు పెట్టుకోండి ఏసుప్రభు నీలో ఉన్నాడు అని అంటే ఆయనలో నువ్వు ప్రాతి పెట్టబడాలి నీ పాపులు క్షమించబడాలి లేకపోతే ఇంకా నువ్వు పాపిగా ఉన్నట్టే లెక్క సరే ఇప్పుడు బాగులోకి వెళదాం నువ్వు నాకు అనుగ్రహించిన వాటన్నిటినీ తిరిగి లేపుటయే దేవుని చిత్తం దినమున నేను వాటిని లేపుతాను అంత్య దినాన్ని లేపబడటం నాలుగు విషయాలు చెప్తాను అన్నాను కదా ఎందుకు నిజమైన ఆహారం అయినా నిజమైన ఆహారం తిన్నవాడు ఆయనతో పాటు లేపబడుతున్నాడు లాజర్ ఎప్పుడు తినలా ఆయన లేపబడ్డాడు లేపబడ్డ తర్వాత యేసు ప్రభుతో పాటు భోజనం చేశాడు యేసు ప్రభుతో పాటు భోజనం చేశాడు కనుక చచ్చినోడు బతికాడు బతికినోడు భోజనం చేస్తున్నాడు నువ్వు చచ్చావు బ్రతికావు ఇప్పుడు భోజనం చేస్తున్నావు ఇప్పుడు బ్రతికి భోజనం చేస్తున్న నువ్వు అంత నువ్వు లేపడాలంటే యేసు ప్రభు వారు చేసినటువంటి చిత్తమును నువ్వు చేయాలి దేవుని చిత్తాన్ని చేయడానికి నువ్వు లోకానికి పంపబడ్డావు దేవుడు నిన్ను ఏర్పరచుకుంది అందుకే దేవుడు నిన్ను ఏర్పరచుకొని నియమించింది కూడా అందుకే ఆయన స్నేహితులని పిలిచాడు కానీ దాసులను పిలవలేదు యజమానుడి చేసేది దాసులు గ్రహించారు కనుక ఆయన దాసులను పిలవడం ఇష్టం లేక మిమ్మల్ని స్నేహితులు అని పిలవడానికి ఇష్టపడ్డాడు యోహం స్వాత్ప అధ్యాయం పదహారు వచ్చిన ప్రకారం నేను మిమ్మల్ని ఏర్పరచుకోలేదు మీరు నన్ను ఏర్పరచుకొని నియమించలేదు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను అది దేవుని దేవునిర్దేశం ఆయన చిత్తము చేయడానికి ఆయన ఏర్పరచుకున్నాడు దినాన్ని నేను వాని లేపుతాను అని అన్నాడంటే ఆయనకు అనుగ్రహించబడ్డ నీవు అని దాంట్లో పెట్టుకోవాలి బ్రాకెట్లో ఏం పెట్టుకోవాలి మనం నేను అనే మాట పెట్టుకోవాలి ఎందుకని దినాన నువ్వు అని అనంటే ఇప్పుడు బ్రాకెట్లో పెట్టుకోవాలి నేనా మేము అని అంటావా మేము అన్నావంటే బోధతబడ్డట్టే నేను అన్నామంటే లేపబడతామని అర్థం ఎందుకనంటే ఎవరిది వాళ్ళకే బహుమానం కష్టపడ్డవానికి జీతం నీ జీవితంలో ఒక్క విషయం మర్చిపోవద్దు ఏంటనంటే నేను నా తండ్రి చిత్తం చేయటం నాకు సంతోషం అందుకే లోకాన్ని పంపించబడ్డాను నేను అంత లేపబడాలి అంతేదినాన నేను లేపబడాలి అని అంటే నేను చేయాల్సింది ఏంటి నాకు అనుగ్రహించిన వాటన్నిటినీ నేను ఏం చేయాల అంతేదినానా లేపాలా నీకు అనుగ్రహించిన పిల్లలు నీకు అనుగ్రహించిన స్నేహితులు నీకు అనుగ్రహించిన ప్రతి వారు వారు దేవుని రాజ్యానికి అర్హులుగా ఉన్నారా ప్రేమయ్యా నీకు అనుగ్రహించబడ్డవి నీతో పాటు ఉన్నవి దేవుని రాజ్యానికి అనుగ్రహంగా వారు నీకు ఇచ్చాడు కదా వాటిని కాపాడి వాటిని భద్రం చేసి మరలా తిరిగి దేవునికి అప్పగించాలి కదా యేసు ప్రభు వారు దేవుని చిత్తాన్ని చేయడానికి వచ్చినప్పుడు మరి నువ్వెందుకు చేయవు దేవుని కొరకు నువ్వు చేయాల్సిన బాధ్యత నీకు ఉంది కదా ఆ బాధ్యత నువ్వు ఎందుకు తీసుకోవట్లేదు ఎవరో చేస్తారు ఎవరో ప్రకటిస్తారు ఎవరో తీసుకొస్తారు ఎవరో వడ్డిస్తారు ఎవరో తింటారు ఎవరో వెళ్ళిపోతారు ఇలా ఉంది నీ విశ్వాసం ఎవరో అనే మాటలో ఉన్నావు కాని నేను అనే మాటలో నువ్వు లేవు ఎందుకు లేవనంటే ఇంతకాలం ఎలా గడిపేసినావంటే నేను అనేది వదిలిపెట్టేశావు మేము అనే దాంట్లో బ్రతుకుతున్నావు అంటే ఈ లోకంతో నీకు స్నేహం ఉంది మేము అన్నామంటే లోకంతో నువ్వు ఉన్నట్టు నేను అని అన్నావంటే లోకంతో కాదు నేను దేవుని బిడ్డని అన్నది గుర్తు నువ్వు ఉండాలా అందులో నీ స్థానం ఉండాలా దేవుని చిత్తం జరిగించేదాని కోసం నువ్వు సిద్ధంగా ఉండాలా ప్రభు కొరకే దాని కొరకు నీవు ఉండాలా అమెరికా నుంచి ఒక మిషనరీ చైనాకి వెళ్ళాడు అతడు బైబిల్ గ్రంథాన్ని అక్కడ తీసుకెళ్ళడం నిషేధం బైబిల్ అక్కడ తీసుకెళ్లరు అక్కడ తీసుకెళ్తే ఘోరాతి ఘోరంగా శిక్షలుంటాయి అతడు ఇరవై నాలుగు సంవత్సరాలు జైలు ఖైదీ చేయబడ్డాడు తన భార్యను ఎంతో ప్రేమించేవాడు భార్యని ప్రేమిస్తున్నావు గనక నేను మిమ్మల్ని బయటకు వదిలిపెట్టేస్తాము నువ్వు ఏసు ప్రభుని ప్రకటించను ప్రభు బైబుల్ చేత పట్టుకోను అని ఒక మాట చెప్పు నేను బయటకు వదిలిపెట్టేస్తాం నీ భార్యతో చక్కగా నువ్వు కాపురం చేసుకోవచ్చు నీ పిల్లలతో నువ్వు సంతోషంగా ఉండొచ్చు అని ఎన్నిసార్లు హెచ్చరించిన అతడు సస్యమేరా అన్నాడు సస్సేమిరా అన్నాడు నేను చావనైనా చూస్తాను నాకు భార్య కూడా ఆ భార్య అంత నమ్మకస్తురాలనంటే ఆ భార్య అంత నమ్మకస్తురాలంటే తనకు పిల్లలు కలకపోయినా కొత్తగా వివాహం చేసుకున్నా తన్ను వెంబడించటంలో నా భర్తే నాకు సర్వస్వం అని నమ్మకంగా తన్ని దేవుని అనుసరించడానికి ఇష్టపడింది దేవుడే నాకు భర్త నా భర్త భౌతికంగా నేను ఉన్నాడే కానీ కానీ దేవుడు నాకు భర్త ఆయనకి నేను నమ్మకంగా ఉండాలి ఈయనకి నేను నమ్మకంగా ఉండాలి అని నమ్మకంగా సేవించింది తను బయట ఉంది భర్త లోపల ఉన్నాడు అయినా వాళ్ళిద్దరు కలిసినప్పుడు వాళ్ళు ప్రేమ అనురాగాలు చూస్తే ఆ జైలు గోడల మధ్య ఆ రంధ్రంలో నుంచి మాట్లాడుకోవటం వాళ్ళ శబ్దాలు మాత్రం వింటుండేవి వాళ్ళు ముక్కు నోరు మాత్రమే కదులుతూ ఉండేది వాళ్ళు చూసి వాళ్ళు ఏడ్చుకుంటున్న సందర్భం భౌతికంగా కాదు వాళ్ళు ఏడ్చేది వాళ్ళు ఏడ్చేది భౌతికంగా కాదు వాళ్ళు ఏడుస్తుంది దేని కొరకు తెలిసిన ఈ రోజు నేను చచ్చిపోతే నువ్వు చచ్చిపోయినా ప్రభు కోసం చనిపోయేటప్పుడు నీ కన్నీళ్ళు ఇక్కడ బుడ్డులో దాచపెడతాయి అందుకొరకు ఏడు అని అంటున్నాడు ఆ మాట అనగల భార్య చలించి ఏడుస్తూ ఉంటే బయట వాళ్ళు చూసిన పోలీసులు వాళ్ళంతా ఆ గ్రౌండ్ లో ఉన్న వాళ్ళంతా అనుకుంటున్నారు వీళ్ళు ఎంత గల వాళ్ళు ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు వీళ్ళు ఆ కన్నీళ్ళను చూసైనా వాడు కఠినంగా మారట్లేదురా వాడు మారితే బాగుండరా అని వాడిని తేడుతున్నారు ఆ అమ్మాయి మీద జాలు చూపిస్తున్నారు కానీ వాళ్ళిద్దరే ఏడిచే దేనికనుకంటే వాళ్ళు కన్నీళ్ళు కవిలలో దాచబడుతున్నాయని వాళ్ళు ఏడుస్తున్నారు వారి రక్షణ కాపాడుకోవడానికి భద్రం చేసుకోవడానికి ఏడుస్తున్నారు నీ ఏడుపు దేని కొరకు చెప్పు నీ దౌర్భాగ్యమైన ఏడుపు దేని కొరకు చెప్పు ఎన్నిసార్లు నువ్వు ఏడ్చుంటావు దేని కొరకు ఏడ్చుంటావు ఎన్నిసార్లు పనికి మాలిన వాటి కొరకు నువ్వు ఆర్చిపడి ఏడ్చి దుఃఖపడి పట్టుదలతో కోపంతో అసూయతో ద్వేషంతో నీ పొరుగు వారిని నీ కలిగిన వాటి ద్వేషిస్తున్నావు కానీ నీ కలిగిన వాటిని నువ్వు భద్రం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఈరోజు రోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు నీకు అనుగ్రహించబడిన ఈ రక్షణ నీ కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలా దాన్ని చేజార్చుకోకూడదు దాన్ని కలిగి ప్రభుని సేవించాలి అవునయ్యా నాకు ఇచ్చిన భార్య నాకు ఇచ్చిన బిడ్డలు నేను నా కుటుంబం నీ సన్నిధి నిత్యం నేను వెతికేదాన్ని కొరకు నన్ను సిద్ధపరచు ఈ అనుభవం అంటే ఎంత సంతోషం నీ హృదయంలో ఉందా ఆయన నిత్యత యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఏంటంటే ఆయనకు అనుగ్రహింపబడిన వాటన్నిటిని అనే మాట రాశాడు ఆయనకు అనుగ్రహించబడిన వాటన్నిటిని నీకు అనుగ్రహించబడిన వాటిని ఈ లోకంలో ఆస్తి ఈ లోకంలో డబ్బు ఈ లోకంలో అధికారం ఈ లోకంలో పేరు ఈ లోకంలో ఘనత ఈ లోకంలో ఉన్న సమస్తం కొరకు నువ్వు వెతుకుతున్నావేమో ఎప్పటివరకు నీకు అదే బాధ్యతలు అనుకుంటున్నావేమో నో నీ విశ్వాసాన్ని కాపాడుకోవడం మొదటిది ప్రభుత్వం కూడా భోజనం చేసే నీవు ఆ బొల దగ్గర చేర్చబడ్డావు దేవుని చిత్తం నెరవేర్చడానికి నువ్వు సిద్ధమైన మొదటి కంప్లీట్ చేస్తున్నాను రెండవ దాంట్లోకి వెళ్తాం రండి రెండవ భాగం నలభై అవచనం కుమారుని చూచి ఆయన అందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్యజీవం పొందితే నా తండ్రి చిత్తం అంత్య దిన వాడిని లేపదును కాబట్టి అంత్య దినాన్ని లేపబడాలంటే రెండవది విశ్వసించువాడే నిత్య జీవం పొందుతాడు విశ్వాసం ఉంచాలి విశ్వాసం అనేది లేకపోతే ప్రయోజనం లేదు విశ్వాసం అనేది ఎట్లాగా మారు చెప్పాను కదా వారి విశ్వాసాన్ని కాపాడుకోవటం వాళ్ళు ఏడ్చారని అనుకుంటున్నాం వారి జీవితాలను కాపాడుకునే దానికోసం కాదు వారి విశ్వాసాన్ని కాపాడుకోసం వాళ్ళు ఏడుస్తున్నారు మిషనరీస్ వాళ్ళ ఆస్తులు అమ్మేశారు వాళ్ళ సంస్థను అమ్మేశారు వాళ్ళకున్న ధనంతో వేరే దేశం వచ్చి వాళ్ళు అక్కడ ఉంటున్నారు ఈనాడు మీ మధ్య ఉన్న దైవ సేవకులు కూడా ఎక్కడి నుంచో వచ్చారు అన్నింటిని విడిచిపెట్టి వచ్చారు అన్ని నష్టపడి వచ్చారు వారు మీ మధ్య కాపురం ఉంటున్నారంటే వారు నష్టపడటానికే ఇష్టపడ్డారు కానీ ఇష్టపడటానికి ఇష్టపడలేదు ఇష్టమైన వాటిని విడిచిపెట్టారు ప్రభు కోసం నమ్మకంగా ఉన్నారు ఆ నమ్మకత్వాన్ని ఎలాగన్నా మీరు దాన్ని రుజువు చేసుకుంటారో అది మీద ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభు కొరకు నువ్వేం విడిచిపెడతావు నిత్యజం విశ్వాసం ద్వారా విడిచిపెట్టమని కాదు అర్థం విశ్వాసం ద్వారా నీకు కలిగినట్టు విడిచేయి లేకపోతే పంచే అని కాదు అక్కడ అర్థం విశ్వాసం అనేది వ్యక్తిగతమైంది వ్యక్తిగతాన్ని విశ్వాసాన్ని కాపాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైంది యేసు ప్రభువారి మాట అన్నాడు పేతుడితో ఈ మాట చెప్పాడు పేతుడితో ఏమన్నాడు అని అంటే పేతురు మరి ఇలాంటి భోజనం నీకు కావాలని అడుగుతున్నావు కదా ఈ భోజనం నీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగితే లేదు ప్రభు నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను మరి నాతో పాటు ఉన్న వాళ్ళందరిని కూడా నేను తీసుకెళ్తున్నాను చేపలు పట్టుకోవడానికి ఆ చేపలు పట్టుకునే వాటిలో నేను కూడా ఒకటి ఉన్నాను కాబట్టి కాబట్టి రాత్రి అంతా కష్టపడతాము ఏదైనా సంపాదించుకుంటాము అని చాలా వేదన పడుతూ చెప్పాడు ఎందుకే మాట చెప్పాడో తెలియదు కానీ ఏసు ప్రభార్ అప్పుడే ప్రత్యక్షమయ్యాడు అక్కడ ఆ సముద్ర తీరంలో నడిచి వస్తున్నట్టు కనపడ్డాడు పిల్లలారు మీ అద్ద భోజనం చేయడానికి ఏమనుందా ఉందా అని అడిగాడు అడిగితే భోజనం చేయడానికి మా దగ్గర ఏం లేదు రాత్రి అంతా కష్టపడ్డాం కానీ ఏమి దొరకలేదు ఎందుకు దొరకలేదు అని అంటే దొరకలేదు కాబట్టి ఏమి లేవు మా విశ్వాసం ఏంటి అంతకుముందు ఏసుప్రోభారు ఉండేవాడు ఆయనతో పాటు వెళ్తే భోజనం దొరికేది చక్కగా భోజనం చేసేవాళ్ళు వచ్చేవాళ్ళం ఇప్పుడు ఆయన లేడు ఆయన సిలివేశారు ఆయన సిలివేశారు అని చనిపోయాడు గనక ఆయన లేడు ఇప్పుడు మేము చేపలు పట్టుకోవడానికి వచ్చాం కానీ మాకేదో దొరుకుద్దామని ప్రయత్నం చేశాం మాకేమీ దొరకలేదు ఇది కాదా లోకంలో వేట అనేది ఇది కాదా నీ ఆశ ఏదో దొరకద్దు అని లోకంలో ప్రయాసపెడుతున్నాం ఏదో సంపాదించుకుందామని కోవేసుకుందాం అని ప్రయత్నం చేస్తున్నాం కానీ ఏం దొరకట్లేదు అన్ని పారిపోతున్నాయి అందుకనే ఆశ కలిగి ధనమును ఆశిస్తే అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోద్ది అంట కాబట్టి రెక్కలు కట్టుకొని ఎగిరిపోద్ది అది నీకు అందం కూడా అందదంటది ఎందుకని అంటే నీ ఆశ యహోకు సంబంధమైంది కానీ యహో ఎందు భయభూతులు కలవాడు సంపాదించుకుంటాడు అన్నిటిని సంపాదించుకుంటాడు సామెతలు రాయబడింది ఏమనంటాడంటే అంటే అన్నిటిని సంపాదించుకోవాలని అంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నటే జ్ఞానమునకు జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటారు అన్నిటిని సంపాదించుకుంటారు కాబట్టి జ్ఞానంగా లేరు కాబట్టి యేసు చనిపోయాడు కాబట్టి నేను ఆయనతో పాటు లేను ఇప్పుడు నేను వెళ్ళిపోయి చేపలు పట్టుకుంటాను పేతురు వెళ్ళిపోయాడు భోజనానికి ఏమైనా ఉందా అని ప్రభు వారు ప్రత్యక్షమైతే ఇప్పుడు యేసు వారు ముందే ఉన్నాడు కానీ ఆయన గుర్తుపడట్లేదు ఎందుకనంటే తను నిలువెత్తు దిగంబరుగా ఉన్నాడు దిగంబరుగా ఉన్న వాళ్ళకి జ్ఞానం ఎప్పుడుకో వస్తుంది నిజంగా మన జీవితాల్లో దేవుని వెతికాల్సిన మనము విశ్వాసం అనేది లేని దినాలు అయిపోయినాయి ఏదో ఒక పని చేసుకుని ఏదో ఒక రకంగా సంపాదించుకుని ఏదో ఒక రకంగా పిల్లలకు కూడబెట్టి ఏదో ఒక రకంగా మనం బ్రతికినంత కాలం చాలు ఇంతే అయిపోయిందిలే మన జీవితం అనుకుంటున్నాం కానీ నిత్య జీవానికి నువ్వు వెళ్ళాలని అంటే అంతే నువ్వు లేపబడాలని అంటే విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసమును కనుగొనడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు నీ దగ్గరకు వచ్చి ప్రభు నీకు విశ్వాసం ఉందనంటే అంటే ప్రభు నేను ఎప్పుడో విశ్వాసం ఉంచాను ఇరవై సంవత్సరాలు అయిపోయింది నలభై సంవత్సరాలు అయిపోయింది లేకపోతే పది సంవత్సరాలు అయింది లేదా ఐదు సంవత్సరాల క్రితం నేను తెలుసుకున్నాను లేదా రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడే నేనేసి ప్రభు నమ్ముకుంటానంటే కుదరదు నీ విశ్వాసం అనేది స్థిరంగా ఉండాలి అది ప్రభువు మీద ఉండాలి ఎలాంటి విశ్వాసమై ఉండాలంటే చంచల హృదయాలు కాక ఎలాంటి హృదయం ఉండాలా చంచల హృదయులు కాక స్థిరమైన బుద్ధియు నమ్మకమైన విశ్వాసమును కనుపరుచుటే మీరు అశ్రద్ధగా ఉండక ఆ ఏం చేయాలా ఆ దేవుని యందు స్థిరమైన బుద్ధి గలవారే ఉండాలి అంటే నమ్మకత్వాన్ని రుజువుపరచాలి ఆ నమ్మకత్వం ఎలా రుజువుపరుస్తుంది నువ్వు అన్నిటిలో పాలు పొందినప్పుడు వస్తుంది దేవుని చిత్తాన్ని చేసినప్పుడు పాలు పొందినప్పుడు వస్తుంది కాబట్టి ఒకసారి దేవదని బక్సింగ్ అంకులు ఒక వ్యక్తిని గేట్ దగ్గర నుండమన్నాడు గేటు దగ్గర ఉండమంటే ఆయనకి వీళ్ళందరూ కృతజ్ఞత మీటింగ్కి వెళ్ళారు అక్కడ మంచి బిర్యానీ వండుతున్నారు చక్కగా భోజనం చేయాలి ఈయన కూడా ఈయనకి ఆర్డర్ వేసి వెళ్ళాడు నువ్వు గేటు కార్డే ఉండు అని చెప్తే ఆయన గేటు కార్డు ఉండటానికి ఇష్టపట్ల నేను కూడా వస్తా బ్రదర్ అంటున్నాడు నవ్వుతా అంటే ఈడుంటే ఆకలి ఆడుంటే సమృద్ధి అందుకని గేటు కార్డు ఉండాలి కదా నేను గేటు కార్డు పెట్టాను గేటు కార్డు ఎందుకు లేవు అని అడిగే లోపలనే ఇతను ఏం చేశాడంటే ఆఖరికి గంట సేపు ఓరుపుపెట్టాడు గంటన్నరసేపు ఓపిక పెట్టాడు ఇంకా పదిహేను నిమిషాల్లో మీటింగ్ అయిపోద్ది అన్న సంగతి ఆయనకి తెలుసు తెలిసి వెంటనే గేట్కి లాక్ చేశాడు వెళ్ళి మీటింగ్లో అందరు కూర్చున్న చోట కాకుండా కనపడేటట్టు కాకుండా ఎక్కడో ఒక మూలన అక్కడ కూర్చొని చక్కగా భోజనం చేస్తా కనపడ్డాడు భక్సింగులకి కనపడగానే ఈయన కళ్ళు అందరి మీద ఉంటాయి సాధారణంగా వచ్చిన వాళ్ళందరినీ చూస్తాడు ఆయన అందరిని చూసి ఆ చివర కూర్చున్న వ్యక్తిని గమనించాడు గమనించి ఆయన రయ్యని వెళ్ళిపోయి ఆ పన్నే అక్కడ మళ్ళీ ఒక్కలాగ పెట్టి కొట్టేశాడు కొట్టేసినాడు అంతే భక్సింగా కొడతాం కొడుతూ ఆయన చంప ఎర్రగా అయిపోయిందంట ఎర్రగా అయిపోయి అన్నం అక్కడే పడేశాడు అంత మందిలో పట్టుకొని నన్ను కొడతాడా సేవకుడు అని ఆయన అలిగి అప్పుడు వెళ్ళిపోయి గేటు కాడ ఉన్నాడు గేటు తాళం తీసుకొని కూర్చొని ఉన్నాడు కూర్చునిండి అక్కడ ఆలోచన చేస్తున్నాడు ఈసారి బక్సింగ్ గారు వస్తే నేను ఇక్కడ ఉండను అని ఖచ్చితంగా చెప్పేస్తా ఇక్కడ నుంచి నేను బట్టలు చదువుకునే అవసరం అయితే వెళ్ళిపోతా ఏవైనా కానీ ఎంత జయిని ఏమన్నా కానీ ఎంత నష్టమైన కలగని నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతా అని ఆత్మ ఘోషిస్తుంది ఆయన్ని అనిపిస్తుంటే మీటింగ్ అంతా అయిపోయింది వ్యాన్ లోపలికి వస్తుందని గేట్ తీశాడు ఆయన ఇంకా చూడటానికి కూడా మనసు తల తలదింపుకున్నాడు గేట్ తీశాడు లోపలికి వచ్చేదాకా వెయిట్ చేశాడు బాక్సింగ్ అంకులు గేట్ ముందే దిగాడు గేట్ ముందే దిగి ఆయన్ని కౌగులించుకున్నాడు ఆయన కౌగులించుకొని నేను నిన్న ఇక్కడ ఉన్నామన్నాను కదా నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావు అని ఆయన ప్రేమతో పలకరిస్తుంటే ఈయన ముఖం అటు ఇటు తిప్పేసుకుంటున్నాడు అటు ఇటు తిప్పేసుకుంటున్నాడు ఏడుస్తున్నాడు ఏడుస్తుండేసరికి అక్కడ దిగిన ఈ బక్సింగ్ అంకులు ఆ రోజు గేట్ కాడి దిగి ఆయన అత్తుకొని ఆయనతో మాట్లాడుతుంటే ఆయన ఉన్నప్పుడు ఆకలేసింది బ్రదర్ వేసింది బ్రదర్ అనగానే ఆయన హత్తుకొని నేను నీ కోసం తీసుకురాకుండా ఎట్లా ఉంటాను అప్పుడు ప్రక్కన ఉన్న బ్రదర్ అని చెప్పి తీసుకుని వెళ్ళి లోపల కూర్చోబెట్టి ఆయన టేబుల్ మీద భోజనం పెట్టినప్పుడు ఆయన కళ్ళ నీళ్ళు ఆగలేదు నేను వెళ్ళిపోదాం అనుకున్నాను వెళ్ళిపోదాం అనుకున్నాను వెళ్ళిపోదాం అనుకున్నాను విశ్వాసంలో స్థిరత్వం నువ్వు వెళ్ళిపోయేదాని కోసమే చూస్తుంటావు కానీ దేవుని ప్రేమ హత్తుకుంటుంది ఈ రోజు నిన్ను నన్ను కూడా ప్రభు నీ విశ్వాసంలో నిన్ను చూడాలని అత్తుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు రేతులు అక్కడుండి ప్రభువా అనే మాటలో ఒక మాట ఏమందనంటే ఆయన ప్రభుత్వం ప్రభుత్వించేవాడు ఆయన సంస్థనిచ్చేవాడు అన్నిట్లో ఉన్నవాడు ప్రభువా అనే మాట మాట్లాడాడు చూడండి యోహన్ స్వార్థ ఎరువుటి అధ్యాయం ఎరువటి అధ్యాయం ఇది నేను కూడా పట్టడానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చినాడు నేను రక్షణ పొందక మునుపు దేవుని పనికి రాక నేను కూడా పశ్చాత్తాపడి ప్రభు పనిలో ఈ మాట నన్ను స్థిరపరిచింది చూడండి ఆ మాట అందుకు పేతురు ప్రభువా అనే మాట వ్యసనపడి అనే మాట మనం చూస్తాం పదిహేడవ వచనంలో మూడవసారి యోహను కు యోహోను కుమారుడు అయిన సిమోను నన్ను ప్రేమించున్నావా అని అతను అడిగను నన్ను ప్రేమించున్నావా అని మూడవసారి తన్ని అడిగినందుకు పేతురు వ్యసనపడి వ్యసన పడిపోయినాడు మూడు సార్లు అడిగాడు మంచి ఆకలి మీద ఉన్నాడు పేతురు మంచి ఆకలి మీద ఉన్నాడు మొదటిసారి అడిగాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు పేతురు అంటే అవునయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను మామూలుగా చెప్పాడు మళ్ళీ రెండోసారి అడిగి నువ్వు ప్రేమిస్తున్నావు అంటే అవునయ్యా నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు మూడోసారి అడిగినప్పుడు వ్యసన పడిపోయినాడు ఊర్ల ప్రోవా నువ్వు లేవనే కానీ లేకపోతే నువ్వు నాతో పాటు ఉంటే నేను ఎందుకు ప్రేమించను నిన్నో అలా అనలేదు వ్యసన పడ్డాడు డొంగిపోయాడు తను బలహీనడైపోయినాడు మోహకరించి అప్పుడు ఆయన వైపు చూసి ప్రభు ఆ నువ్వే ఎరుగుదు నువ్వే ఎరుగుదు తన జీవితంలో విశ్వాసంలో స్థిరపడటానికి లేని వాటిని బట్టి ఆయన బాధపడ్డాడు కానీ కలిగి ఉన్న వాటిని బట్టి ఇప్పుడు సంతోషపడుతున్నాడు అర్థమైంది మాట లేని వాటి గురించి వ్యసనపడ్డాడు కానీ ఉన్న వాటిని బట్టి ఇప్పుడు సంతోషిస్తున్నాడు యేసు ప్రభు దొరికాడు కదా అంతకుముందు ప్రభు లేడు ఇప్పుడు ప్రభు దొరికాడు కాబట్టి సంతోషం ఉంది అంతకుముందు ప్రభు లేడు కాబట్టి వ్యసన పడ్డాడు వ్యసన పడ్డాడు కానీ ఇప్పుడు ఏసుప్రభు వచ్చి అడుగుతున్నప్పుడు వ్యసన పడుతున్నాడు ఎందుకంటే ఇంకా నువ్వు వంట వెళ్ళిపోతావు నాకు తెలియదు కాబట్టి నువ్వు ఒంటా వెళ్ళిపోతావు నాకు తెలియదు కాబట్టి నువ్వు నన్ను విడివద్దయ్యా అయితే నువ్వు రాయి ఈ బండ మీద నా సంగమును కట్టుతున్నావు అవిశ్వాసి కాక విశ్వాసివై తోమాతో కూడా అదే చెప్పాడు ఏమన్నాడు తెలిసిన అతను పక్కటెముకల్లో చేయి పెడితే కానీ అతను గాయపడిన చేతుల్లో చేయి పెట్టి చూస్తేనే గాని నేను నమ్మను ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు నీ విశ్వాసం ఎలాంటిదో చెప్పనా ఇది చేస్తేనే కానీ నేను నమ్ముతా ఇది చేయకపోతే నన్ను నమ్మను నాకు ఉద్యోగం వస్తేనే నాకు పిల్లలు కలిగితేనే నాకు స్వస్థత వస్తేనే లేకపోతే నాకు కుటుంబాలు బాగుపడితేనే నా ఇరుగు పొరుగు వాళ్ళు బాగుంటేనే నేను బాగుంటేనే నాకు ఇస్తేనే ఇలాంటి పదాలు మీలో ఉన్నాయి అబద్ధం చెప్పద్దు ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావో తెలియదు కానీ ప్రభు నీతో మాట్లాడుతుంది ఏంటని అవిశ్వాసిగా ఉండొద్దు ఉండద్దు విశ్వాసవై ఉండు తోమతో ప్రభు చెప్పినాడు తోమ వాస్తవానికి ఏసు ప్రభు గాయాల్లో పెట్టి చూడాలన్నది అందుకు కాదు నేను ఆయనలో కలిసిపోవాలి నేను ఆయనలో కలిసిపోవాలి ఆయన నాలో ఉండాలి నేను ఆయనలో ఉండాలి ఎలాగ ఉన్నాడో తెలిసిన ఆయన అవిశ్వాసం కావచ్చు కానీ ఆయన ప్రత్యక్షమయ్యాడన్న సంగతి తెలుసుకోవడానికి ఆయన నల్ల తిరిగి లేచాడన్న సంగతి తెలుసుకోవడానికి నేను ఆయన గాయాల్లో చేయబెట్టి చూస్తేనే అన్న మాట అన్న తర్వాత ఆయన అవిశ్వాసి కాక విశ్వాసిమై ఉండో అనే మాట ఏస్ప్రోవర్ నోట వచ్చినప్పుడు అప్పుడు వరకు తనలో ఉన్న బలహీనత ఏంటి తెలిసిన ఇది ఎప్పుడు జరుగుద్దోలే ఇది ఎప్పుడు అవుతుందోలే ఆయన ఎప్పుడు వస్తాడో అన్నాడులే చెప్పాడులే ధర్మశాస్త్ర ప్రకారం కూడా మృతుల పునరుద్ధానం ఉందన్న అబ్రహాము కూడా చెప్పాడు మృతుల పునరుద్ధానం మళ్ళీ ఇస్తాడని తెలుసు ధర్మశాస్త్రం రాకముందే అబ్రహాముక్ కూడా చెప్పాడు ఈ మాట కానీ ఇప్పుడు నేను అది రిజర్వ్ చేసుకోవాలి నీకుంది ఈ పట్టుదల విశ్వాస జీవితంలో నీకు నిజంగా ఉందా హోమ యేసు ప్రభారు పక్కటెముకలు చేయబట్టాడు తర్వాత ఆయన గాయాల్లో చేయబెట్టాడు పెట్టడంతోనే ఆయన కింద కొప్పు కొలుపునాడు ఇప్పుడు ఆయనలో ఉన్న ప్రభావం ఏం లోంది వస్త్రపు చెంగు ముట్టుకుంటేనే ఆయన ప్రభావం బయటికి వెళ్ళింది ఆయన గాయాల్లో చేయిబెట్టాడంటే ఆయన రక్తం ఈయన రక్తం ఏకమవుదా ఆయన శరీరం ఈ శరీరం ప్రభావం రాదా ఆ రక్తం ఈ రక్తం కలిసిపోదా ఇంకా మీరు స్పైనల్ కార్డు కోసం లేకపోతే ఆ రక్తంలో కణాల కోసం ఎదుగుతారేమో కదా నేను ఒక వాదన చూశాను జంతువు తలకా పెట్టారు అంటే అది ఎట్లా కలిసిపోద్ది నిజమేనా నేను మాట వాడారు అంటే అందులో ఇదిలో యేసు ఏసుప్రభు యొక్క రక్తం ఏం రాలేదని అనడానికి ఏముంది ఆయన వస్త్రపు చెంగుల నుంచే రక్తదార కట్టిపోయింది కదా అర్థమైందండి ఏసుప్రభు యొక్క వస్త్రంలో నుంచే ప్రభావం వస్తే ఆమె రక్తదార కట్టిపోయింది రక్తస్రావం గల స్త్రీకి ఆయన శరీరంలో ఆయన గాయాల్లో చేపెట్టాడంటే ఆయన రక్తమే డైరెక్ట్గా ఆయన మీద పడుతున్నప్పుడు మనలో చెమట రంధ్రాలు ఉంటాయి కదండీ ఉంటాయా ఎంతమంది తెలుసు తెలుసు ఆ చెమట రంధ్రాలు వాస్తవానికి బీపీ వచ్చినప్పుడు చెమట బయటకు వస్తుంది కదా కానీ టెన్షన్ వచ్చినప్పుడు రోమాలు నిక్కబొడ్చుకుంటాయి కదా ఏదన్నా భయంకరమైన మాటలు విన్నప్పుడు ఎంటుకలు నిక్కబోడుస్తాయి అంటారు కదా ఆ ఎంటుకలు నిక్కబొడిచేటప్పుడు ఈ రంధ్రాలు ఏం చేస్తాయి అంటే లోపల నుంచి బయట నుంచి బయటికి శ్వాస పీల్చుకుంటాయి అప్పుడు మనం తడారిపోద్ది నాలిక మన నాలుక తడారిపోద్ది నిక్కబోడుచుకోగానే నాలుగు తడారిపోద్ది దాహం వేస్తుంది అప్పుడు బయట నుంచి గాలి పీల్చుకుంటే కాని చర్మం గాలి పీల్చుకుంటేనే కాని మనకు లోపల కొంచెం తృప్తి వస్తుంది అది పోయి ఎంటుకలు నిక్క పోయి అప్పుడు లోపల కొంచెం నెమ్మది దొరుకుద్ది అది విన్న కాసేపటికి చూసిన కాసేపటికి ఆ రోమాలు నిక్కబుడిచిన కాసేపటికి యేసు ప్రభుతో తోమాకున్న సంబంధం అలాంటిది ఆయనలోది ఈయన ఈయనలోది ఆయన అలా చేతులు పెట్టి చూస్తున్నంతసేపు నిజమే ఈయన నిజంగా లోకరక్షకుడే ఈయన గురించి నేను ఎందుకు చెప్పకూడదు ఈయన గురించి నేను ఎందుకు చేయకూడదు ఈయన గురించి నేను ఎందుకు బ్రతకూడదు ఆ విశ్వాసం ఎంత స్థిరంగా ఉన్నాడు అవిశ్వాసి కాక విశ్వాసిగా ఉండు చూడండి ఆ మాట మనం చూస్తాం ఇరవై అధ్యాయం యోహన్ స్వాతి ఇరవై అధ్యాయం ఇరవై ఏడవ వచనం తరువాత తోమను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడు నీ చేయి చాపి నా ప్రక్కలు ఉంచు విశ్వాసి కాక విశ్వాసి అయి ఉండమని చెప్పాను నిజంగా యేసుప్రభుని ఎలా పట్టుకుని ఉంటాడు ఆయన చెప్పండి ఎలా పట్టుకుని ఉంటాడు మీరేమనుకుంటారంటే ఇలా ఇలా అనుకుంటారు కదా వాస్తవం అది ఆయన చెయ్యి ఇలా బట్టి ఆయన ఆయన ఒక్క టెముకుల్లో ఇలా చేయి పెట్టి ఉంచితే ఏసుప్రభుని ఎలా పట్టుకున్నట్టు ఒక చిన్నపిల్లవాడిని ఎత్తుకున్నట్టే మరి కూడా అదే మాట ఉంది ఆయన ఎక్కడ ఉంచారో చెప్పయ్యా ఆయన ఎక్కడ దాచారు చెప్పు ఆయన నేను భుజం మీద వేసుకుని వెళ్ళిపోతా మోసుకొని పోదును అని అంటది ఎంత నమ్మకమైన ఉన్నారండి ఈ దినాల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇంకా చెప్పుకోవచ్చు నిజంగా ఆ విశ్వాసం నీదై ఉండాలి ఆ విశ్వాసం ఆ నమ్మకత్వం ఆ బలమైన విశ్వాసం నీదై ఉండాలి కాబట్టి మనల్ని నా రీతిగా ప్రభు గాక నిజమైన విశ్వాసం ముందు మీరు స్థిరలుగా గాక ప్రభు మనను బలపరచునుగాక ఇప్పటివరకు నువ్వు అవిశ్వాసంలో ఉన్నావేమో నీ ప్రభు నీ కొరకే తన చేతులు చాచి చూపిస్తున్నాడు ఆయన గాయపడిన చేతులు ఆయన గాయపడిన పక్కటెముకలు రుజువుగా చేయబడుతున్నాయి ఆయన గాయపొందిన శరీరం భోజనంగా నీకు ఇచ్చాడు నువ్వు బలమందుతావా బలహీనుడుగా అవుతావా విశ్వాసంలో బలంగా ఉంటావా అవిశ్వాసంగా బలహీనంగా పడతావా నీదే చాయిస్ మూడో విషయానికి వెళ్తాను చూడండి యోహన్ శు వార్త ఆరో వచ్చాయి యోహన్స్ వార్త ఆరో వచ్చాయి యోహన్ స్వార్త ఆరో వచ్చాయి నలభై నాలుగో వచ్చింది ఇప్పుడు ఆకర్షించితేనే గాని నా ఎదుకు రాలేడు అంత్యదినము లేని వాణిని లేపదును ఇప్పుడు రెండు విషయాలు మీకు ముందే చెప్పాను ఒకటి ఆయన కలిగిన వాటి అనే కాపాడుటే ఆయన చిత్తం నెరవేర్చుట అంత్య దినమనే నేను లేపదును నువ్వు కాపాడుకుంటే నీ కలిగిన వాటిని నువ్వు కాపాడుకుంటే అంత్య దినాన్ని నువ్వు లేపబడతావు నీ కలిగిన విశ్వాసమే కానీ నీ కలిగిన ఏదైనా కానీ నీ కలిగిన రక్త సంబంధులు కానీ నీకు కలిగిన మందిరమే కానీ నీ కలిగిన సేవకులే కానీ ఏదైనా నువ్వు కాపాడుకుంటేనే అంత్య నువ్వు లేలేస్తావు రెండవది అవిశ్వాసి కాక విశ్వాసిగా ఉండు విశ్వసించవాడు జీవిస్తాడు అంత దినాన్ని నేను వాణిని లేపుతాను విశ్వాసం వలన జీవం ఉంది అందుకనే లేపడుతున్నారు ఒక దినాన్ని నువ్వు కూడా లేపడతావు విశ్వాసిగా ఉండు అవిశ్వాసం చూపించవద్దు పరిస్థితిని బట్టి నువ్వు ఆశపడి దూరంగా వెళ్ళొచ్చు కానీ విశ్వాసం నుంచి దేవునికి దగ్గరగా ఉండు అన్ని నీకు ప్రభావాన్ని గ్రహిస్తాడు ఇది రెండవది మూడవది అంత దినాన్ని నేను లేపుతాను అని అంటే ఆకర్షించుటే ఒక్కడు నన్ను ఆకర్షి ఒకడు తండ్రి చేత ఆకర్షించబడితేనే అనే మాట వాడాడు తండ్రి చేత ఆకర్షించబడటం అంటే ఒక ఉదాహరణ చెప్తాను ఏంటి ఉదాహరణ లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం ఈ అధ్యాయంలో ఒక విధువురాలు ఉంది ఆ విధువురాలు యొక్క ప్రార్థన లేకపోతే విసుకక ప్రార్థన చేయుటు చేయుచుండటకు ఆయన ఉపమానం చెప్పాడు ఏంటంటే అన్యాయస్తుడే న్యాయాధిపతికి ఆయన ఉన్నాడు ఆమె మాటి మాటికి ఆయన దగ్గరికి వెళుతుంది నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు న్యాయం తీర్చు న్యాయం తీర్చు అని వెళ్తుంది వెళ్తుంటే ఆ న్యాయధిపతి దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు ఉండు ఒక అన్యాయస్తుడైన న్యాయధిపతి ఏ లోకంలో ఉన్నాడన్న సంగతి తెలుసుకున్న విధవరాలు మాట మాటికి మాట మాటికి మాట మాటికి ఆయన దగ్గరికి వెళ్తుంది ఆయన దగ్గరికి వెళ్తుంటే ఇప్పుడు ఆయన ఆ విధవరాలను చూసి అన్నాడు నువ్వు మాటి మాటికి ఆమె నన్ను ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఆమెకు త్వరగా న్యాయం తీరుస్తాను అని అనుకున్నాడు ఎందుకు న్యాయం తీర్చాడు ఇప్పుడు మీరు చెప్పండి ఎవరమ్మా ఎవరు చెప్పారు మాట మాటి మాటికి వచ్చినందుకు మాటి మాటికి ఆయన ఇబ్బంది పెడుతుంది ఎలాగో తెలిసినా ఆయన కంట్లో పడుతుంది ఎలాగంటే ఈయన ఈ టేబుల్ తిన్నగా భోజనం చేస్తున్నాడు అనుకో అక్కడికి వచ్చి కూర్చుంటే ఆయన భోజనం చేస్తే ఆమె కనపడాలా తర్వాత ఆమె ఆయన ఇంట్లోకి వెళుతున్నాడు అంటే ఆ గేట్ దగ్గర నుంచి ఆయన కనపడేటట్టుగా ఎలా కనబడింది ఎవరన్నీ ఇక్కడ కూర్చున్నాడు నిజం చెప్పండి ఏ అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గేట్ దగ్గర ఆయన కనపడేటట్టు నుంచి ఉంటారా కనపడకుండా నుంచి ఉంటారా బాగా చెప్పారన్న చాలా బాగా చెప్పారు కనపడేటట్టు నుంచి ఉంటావు నువ్వు నువ్వు దేవుని సన్నిధి కనపడుతున్నావా ఇతర కోడికల్లో చెప్పండి ఇప్పుడు ఆహా వేసుకున్నారు కదా బైబిల్కి వేసినట్టు వారు కోడికలు కూడా జిప్పేసేసారు అన్నిటికీ కనపడుతున్నావు దేవుని సన్నిధిలో నీవు దేవు దేవుని సన్నిధి కనపడుకు నువ్వు సిద్ధపడాలి విధవరాలు మాటి మాటికి వస్తుంది అక్కడ కూర్చుంటుంది అక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటుంది మాటి మాటికి కనపడుతూనే ఉంది వెళ్ళేటప్పుడు కనపడుతుంది కూర్చునేటప్పుడు కనపడుతుంది తినేటప్పుడు కనపడుతుంది లోపలికి వచ్చేటప్పుడు కనపడుతుంది బయటకు వెళ్ళేటప్పుడు కనపడుతుంది కనపడుతూనే ఉంది నువ్వు కనపడవు దేవునికి ఎందుకనంటే దేవుని మందిరంలో ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు ఆయన నీకు న్యాయం చేసేవాడు మాటి మాటి కనబడింది ఇంకో సంగతి చెప్పన అన్న వాడుకు చొప్పుని వెళ్ళిందా సంవత్సరానికి ఒకసారి వెళ్ళిందా బాగా చెప్పారు ఎవరన్నా వాడుకు చొప్పుని వెళ్ళింది యేస్ బ్రోవర్ వాళ్ళు ఒలివల కొండకి వెళ్ళింది ఆయన ఎప్పుడెప్పుడు వెళ్ళాడు వాడుకు చొప్పుని వెళ్ళాడు ఆయన వాడికేంటి పగలల్లా శువార్త ప్రకటించడం ఆయన వాడికేంటి ఒలివల తోటకి వెళ్ళటం ఒలివల కొండకి వెళ్ళటం ఆయన వాడుకది అలవాటు మాటి మాటికి మాటి మాటికి ఇది చేస్తుంటే శిష్యులు కలిసిపోయారు బాగా నిద్ర వచ్చేసింది బాగా పడుకొని గురకలు పెడుతున్నారు వాళ్ళు ఒక్క గడి అయినా నా కొరకు మేలుకొని ఉండలేరా ఎందుకు ఇంతసేపు చెప్తున్నానంటే విధవురాలు న్యాయం కోసం ఆయన మాట మాటికి కనపడుతుంది మాట మాటికి తండ్రికి కనపడేది ఒలివల తోటలో ఆయనతో సంభాషణ చేసేదాని కోసం మాటి మాటికి అన్న వెళ్ళింది పిల్లల్ని సంపాదించుకోవడం కోసం ఈ రోజు నువ్వు దేనికి మాట మాటికి దేవుని మందిరానికి వస్తున్నావు అని అంటే చెప్పు దేనికి రావాలి మాటి మాటికి అన్న పిల్లల కోసం చేసింది ప్రార్థన చేసింది నువ్వు ఒక్క నలుసునిత్తే కనుక ఆయన నీకు ఇచ్చేత్త అంది ఉంది వారు తండ్రితో గడపడానికి మాటి వెళ్ళాడు మాట మాటికి విధవరాలు వచ్చి కనపడుతుంది దేనికోసం న్యాయం కోసం వచ్చింది ఈ రోజు నువ్వు మాటు మాటుకు దేనికోసం రావాలి చెప్పు దేనికి రావాలి దేవుని మందిరానికి ఆ దేవునికి దేవుని మందిరానికి దేనికి రావాలి దేవుని మందిరంలో ఏముంది సమృద్ధి ఉంది తృప్తి ఉంది సంతోషం ఉంది ఏముంది సమస్తం దేవుని మందిరంలో జరుగుతున్నాయి అందుకొరకు నువ్వు దేవుని మందిరంలో రావాలి ఎందుకు దీన్ని ముగిస్తాను కా ఎందుకనంటే ఈ రోజున తండ్రి చేత ఆకర్షించబడితేనే అనే మాట రాశాడు చూడండి నలభై నాలుగో వచనంలో నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కాని ఎవడు నా యుద్ధకు రాలేడు అంత్యదిన నేను వానిని లేపుదు మూడు దినాల గురించి చెప్పేశాను తండ్రి ఆకర్షించాలి అని అంటే కనపడాలి ఇప్పుడు తండ్రికి నువ్వు ఆకర్షణంగా కనపడకపోతే నువ్వు దేవునికి ఆకర్షణంగా నువ్వు కనపడకపోతే ఆకర్షణ అనేది ఎట్లా కనపడుతుంది అని అంటే దేవుని మందిరంలో నువ్వు పనిచేయడం ద్వారా మేమేం ఏం చేసేవాళ్ళని తెలుసా పెద్దవాళ్ళు బెంజమన్ అంకులు ఉన్నప్పుడు విజయవాడలో ఆయన మమ్మల్ని గమనిస్తుండేవాడు మేము హాస్టల్లో ఉండేవాళ్ళం మేము ఐదుగురు వెళ్ళేవాళ్ళం అక్కడికి అక్కడికి వెళ్ళి అంటుల దగ్గర అంకులు కనపడేటట్టు పని చేసేవాళ్ళం అంకులు మాకు చెబితే సాపలు వేసేవాళ్ళం అంకుల్ అంకులు చెబితే సాపలు వేసేవాళ్ళం సరైన అంకులు అనేవాళ్ళు ఆయన కనపడితే ఏదో ఒక సంతోషం ఒక తృప్తి అట్లా పని చేసేవాళ్ళం అంత పని అంత పూర్తయిన తర్వాత భోజనాలు వడ్డించే కాడ కూడా మేమే కనపడాలి అనుకునేవాళ్ళం అప్పుడు మమ్మల్ని ఏమనేవాళ్ళు అంటారు మీరు పిల్లలు పక్కన ఉండండి మంచి నీళ్ళు పోయినారు మీరు అనేవాళ్ళు అక్కడ కూడా ఏదో ఒకటి సాంబారు పెరుగు ఏదో ఒకటి పట్టించాలనే మా ఆశది అలా కనపడుతూ చేస్తుంటే ఏం పీటర్ మోస్ గారు అబ్బాయి బాగున్నావు అంటారా అని అనేవాడు ఆయన అన్న మాట కోసం మాకు హృదయాలు తప్పురిల్లిపోయాయి ఎప్పుడైతే కనపడో శబాష్ పీటర్ బాగా ఈ రోజు అనగానే అబ్బా ఎంత తృప్తిగా ఉండేదో హాస్టల్ నుంచి నడిచి వచ్చిందంతా అంతా పోయేది మాకు సాయంత్రం ఎగురుకోట పోయేవాళ్ళం హాస్టల్కి అంటే ఆయనకి కోసం ఆకర్షణగా కనపడేదాని కోసం నువ్వు పనిచేస్తే నువ్వు ఆకర్షిస్తావు నువ్వు స్వార్థ ప్రకటిస్తే ఆకర్షించబడతావు నీ సాక్ష్యం చెప్పుడు ద్వారా ఆకర్షించబడతావు నీ జీవితం మాదిరిగా ఉంటే నువ్వు ఆకర్షించబడతావు తండ్రికి అంతేదినాన్ని నిన్ను లేపుతాడు ఆయన నువ్వు స్వార్థలో పాల్పొందావు ప్రార్థనా కూడికిలో పాల్పొందావు బైబుల్ పట్టణంలో పాల్పొందావు నువ్వు ఇంకెక్కడ ఆకర్షించబడతావు తండ్రి చేత నువ్వు అన్నిట్లో పొందుతావు కదా దేవుడిని ఆకర్షించుకునేది తండ్రికి నువ్వు కనపడాలి కదా నువ్వు కనపడకపోతే నువ్వు ఎక్కడ ఆకర్షించబడతావు నువ్వు దేవుని ఎంతకు వెళ్తానని నీకు నమ్మకం ఏంటి పాపలు క్షమించబడ్డా బాపని తీసుకునే నమ్మకంగా ఉన్నాను అన్నింటిలో ఇష్ట చేస్తున్నాను కూడా పని పనిచేస్తున్నాను అంటే కుదరదు నువ్వు అన్నిట్లో కూడా నమ్మకంగా ఉండాలి దాని ద్వారా తండ్రి చేతను ఆకర్షించబడతావు అంతే దినాన్ని నిన్న ఆయన బాగా చెప్పారు నాలుగోది ముగి చేస్తాను చూడండి యాఫై నాలుగో వచ్చినాం నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవి గలవాడు అంత దిన నేను వాణిని లేకపోతున్నాను ఇది క్రొత్త నిబంధన యొక్క నిబంధన అర్థమైందండి ఇప్పుడు మత్స్సు వార్తలో ఇరవై ఆరో అధ్యాయంలో చదివించిన మాట నేను క్రొత్తదిగా దినం వరకు నేను మరలా దీన్ని తాగను మీతో కూడా అన్నాడు ఆ మాట మీరు మర్చిపోరాము ఎందుకంటే ఇంతసేపు నా బాధ అన్నారు కదా మీతో కూడా అన్న మాట ఉందాడా మత్స్వారి అధ్యాయంలో మీతో కూడా నేను కృత్రదిగా త్రాగుదిన వరకు అన్న మాట వాడాడు మీతో త్రాగటం ఆయనకు కృత్త నిబంధన అర్థమైందండి ఇంకా అర్థం కాలేదా మళ్ళీ చెప్తాను మీతో కూడా త్రాగటమే ఆయనకు కృత నిబంధన కానీ నీకు కృత నిబంధన అప్పగించేశాడు మనకేమో కృత నిబంధన ఆయన కూడా కృత నిబంధనే మీతో కూడా అన్నాడు ఇప్పుడు చెప్పండి ఈ ప్రశ్న మీదే ఈ ప్రశ్న మీదే మీరు ఆయనతో కూడా త్రాగుతారా ఆయనతో కూడా తింటారా అది క్రొత్తదిగా దానికోసం నువ్వు సిద్ధమైన ఆ ప్రశ్న నీదే నేను కూడా వేసుకుంటున్నాను నా మనస్సాక్షి మీద నా మనస్సాక్షి మీద క్రొత్తదిగా ఆయనతో కూడా ఆయన మనతో కూడా తాగడానికి ఇష్టపడతాడు తినడానికి ఇక్కడ భూమి మీద కాదు ఆంతే తిన నువ్వు లేపబడ్డ తర్వాత అర్థమవుతుందా దినాన నువ్వు లేపబడ్డ తర్వాత ఆయనతో పాటు క్రొత్తదిగా మీతో కూడా అనే మాట వాడాడు భూమి మీద ఆ మాట చెప్పలేడు మళ్ళా రాబోతున్నాడు మీతో కూడా మీతో కూడా నువ్వు కాపాడుకుంటే అంతేదినా నువ్వు లేపబడతావు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే అంతేదినాను లేపడతావు నువ్వు తండ్రి చేత ఆకర్షించబడితే ఆయనతో కూడా లేపడతావు ఆయన జీవాహారం నువ్వు తింటే త్రాగితే క్రొత్త నిబంధనగా జీవిస్తే ఆయనతో కూడా అంతి అంత్యదినాన్ని నువ్వు లేపడతావు ప్రశ్న నీదే నాలుగోది మీదే నువ్వు ఆయనతో కూడా తాగడానికి తినడానికి ఆయనతో కూడా ఉండటానికి అంత్యదిన లేపవడానికి నువ్వు ఇష్టపడితే పై మూడు సంగతులు నీవి నువ్వు చేయవలసిన మూడు సంగతులు నీవి మళ్ళీ ఇంకోసారి చేయనా చెప్పమంటారా మొదటిది చెప్పండి అంతేదేనా నువ్వు లేపడాలంటే నీకు కలిగిన వాటిని దేవుని చిత్తమును జరిగించాలి నెరవేర్చాలి నీకు కలిగిన వాటిని భద్రం చేసుకోవాలి రెండవది విశ్వాసంలో కాపాడుకోవాలి విశ్వాసమును కాపాడుకోవాలి మూడవది తండ్రి చేత నువ్వు ఆకర్షించబడాలి అంటే నువ్వు అన్నిటిలో నమ్మకంగా జీవించాలి అంటే సాక్షార్థమైన జీవితం కలిగి ఉండాలి ఈ మూడు సంగతులను కలిగి ఉంటే ఆఖరిది ప్రశ్న నీదే దానికి నువ్వు జవాబు ఏసు ప్రభుత్వం చెప్పు నేను మీతో కూడా క్రొత్త దిగా త్రాగుదినం వరకు ఇది నేను క్రొత్త నిబంధనంగా మీకు ఇచ్చాను మీతో కూడా క్రొత్త దిగా దినమున ఆయన భూమి మీద చెప్పెల్లాడు మళ్ళీ ఆయన రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు మీరు ఆయనతో కూడా కూర్చుంటారు అనే నమ్మకం నీకుంటే ఆ ధైర్యం నీకుంటే ఆ విశ్వాసం నీకుంటే అందులో నీ స్థిరత్వం ఉంటే చంచల హృదయాలు కాక విశ్వాసం అందు స్థిరులుగా ఉండి ప్రభు పనిలో కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి ప్రభు మనల్ని గాక ఆయన పాలు పాల్పొందే మనము ఆయన రక్తంలో పాల్పొందే మనము ఒక దృఢమైన విశ్వాసంతో ఒక దృఢమైన విశ్వాసంతో ఒక నమ్మకత్వంతో ప్రభుని సేవించే నీవు మరణ పర్యాంతం వరకు నువ్వు ఆ చేయవేస్తున్నావు ఎక్కడి నుంచి వెళ్ళే మునుపు నీ తీర్మానం ఏంటి ఆయన నీ కొరకు కలువురు కలువురు రక్తదారులు నీ కొరకు చెందించినాడు చనిపోయి తిరిగి లేచినాడు ఆయన బ్రతికుండగా ఈ మాట చెప్పేలాడు మీతో కూడా తిని త్రాగాలని ఆయన ఆశ ఆయన ఆశను నువ్వు నెరవేరుస్తావా మొకరించండి కళ్ళు మూసుకోండి అటు ఇటు చూడొద్దు ప్రభు మీకు ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకోవద్దు నమ్మకంగా ప్రభు నీకు ఇచ్చిన భాగాన్ని నీకు ఈ మాట